పవన్ ఢిల్లీ టూర్, అక్కడ ఏం సాధిద్దామని. పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చంద్రబాబు నాయుడు పల్లకి మోయించాలనే కృతనిశ్చయంతోనే పనిచేస్తున్నారు. అందుకు ఎంత కష్టపడాల్సి వచ్చినా సరే ఆయన వెనుకాడే స్థితిలో లేరు. పొత్తులకు బీజేపీని ఒప్పించడానికి ఆయన నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. బీజేపీని పొత్తుల్లోకి తీసుకురావడం గురించి చంద్రబాబు కంటే ఎక్కువ పట్టుదల పవన్కే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అవసరమైతే బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారేమోనని ప్రజలు నవ్వుకుంటున్నారు. నిజానికి బీజేపీ ఓటు బ్యాంక్ మీద పవన్కు అంత గురేంటో గాని వారి కోసం తపన పడుతున్నట్లుగా ఆయన గతంలో బహిరంగ సభలోనే వెల్లడించారు. చంద్రబాబు నాయుడుతో పొత్తులకు కేంద్రంలోని బీజేపీని ఒప్పించడానికి ఎన్నో అవమానాలు పడ్డానని, తిట్లు తిన్నానని కూడా ఆయన వేదిక మీద నుంచే చెప్పారు. నిజానికి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు లాంటి మోసగాడితో మళ్ళీ కలవం అని బీజేపీ పెద్దలు దృఢంగా ఉండేవారా? అందుచేతనే వారిని ఒప్పించడానికి పవన్ అవమానాలు ఎదుర్కోవాల్సిన, తిట్లు తినాల్సిన అవసరం వచ్చిందా అనే అనుమానాలు ఆయన మాటల వల్ల ప్రజలకు కలిగాయి. మొత్తానికి నేడో రేపో పొత్తు ప్రకటన వచ్చేస్తుందంటూ పవన్, చంద్రబాబు ఇద్దరూ ప్రకటించారు. కానీ అటు బీజేపీ వైపు నుంచి మాత్రం చప్పుడు కూడా లేదు. వారు పట్టించుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ తన పార్టీకి తాను మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించే కసరత్తును తుది దశకు తీసుకువెళ్ళింది. పొత్తుల గురించిన ప్రస్తావన వారి పార్టీ అంతర్గత చర్చల్లో వినిపించడం లేదు. ఇలాంటి దీనస్థితిలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. బీజేపీ పెద్దలను ఒప్పించడానికి ఆయన ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ అనేది జనసేనలాగా గాలివాటు పార్టీ కాదు. వారికి స్థిరమైన సిద్ధాంతాలు, వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికలలో అసెంబ్లీ సీట్లు గెలిచి ఒకటో అరో మంత్రి పదవులు దక్కించుకుని సాధించేదేమీ లేదని వారికి తెలుసు. అదే సమయంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఉన్న క్రేజ్, రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో పెరిగిన ఆదరణను వాడుకుంటూ రాష్ట్రమంతా పోటీ చేసినట్లయితే వచ్చే ఎన్నికల నాటికి తామే సొంతంగా రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా అవతరించగలం అనేది వారి నమ్మిక. అప్పటికి జమిలీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటున్న నేపథ్యంలో అది బీజేపీకి పెద్ద అడ్వాంటేజీ అవుతుంది. మరి అంత నిర్దిష్టమైన ఆలోచనతో వెళుతున్న భారతీయ జనతా పార్టీని ఆత్మహత్య సదృశ్యమైన స్థాయిలో చంద్రబాబుతో పొత్తులకు ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి ఎన్ని పాట్లు పడాలో ఏమో.